భారత్ శ్రీమతి వైఎస్ భారతి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనిల్ రెడ్డి గారు వీళ్ళు నలుగురు అడావుడిగా వాళ్ళ ఇంటికి వస్తే పాప ఆవిడ అనుకున్నదంట మా తండ్రి తనిపై వారమే కాబట్టి నన్ను పరామర్శించడానికి వస్తుందేమో బాధలో ఉన్నానని అనుకొని అనుకుంటే వాళ్ళ ఇంటికి రాగానే లిఫ్ట్ దగ్గరే బేరాసారణ మొదలు పెట్టారంట అంటే ఆవిడ చెప్పిన దాని ప్రకారం చూస్తే మేము చెప్పినట్టుగానే నువ్వు బీటెక్ రవి మీద ఆదినారాయణ రెడ్డి మీద అంటే వీళ్ళు టీడీపీ లీడర్స్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళ మీద చెప్పేసేసి మా నాన్న చంపింది వాళ్ళని చెప్పేసేసి అని చెప్పడము తర్వాత ఒక నోట్ రాసుకొచ్చేసి ఇదిగో ఈళ్ళుళ్ళు చంపారు దాని మీద నువ్వు సంతకం పెట్టమని చెప్పడము అంటే ఏ స్థాయిలో వాళ్ళు ఆడావుడు చేశారంటే ఆ రోజు క్లియర్గా వీళ్ళు చంపి అది టీడీపీ వాళ్ళ మీద వేసి అది మృతుడి యొక్క కూతురు ద్వారా చెప్పించి లబ్ధి పొందాలని చూశారు సరే ఆ రోజు సునీత గారు ఏం చెప్పారు నాకు ఎందుకో ఎక్కడో కొంచెం అనుమానం కలిగింది కాబట్టి నేను కొంత చెప్పిన మాట వాస్తవే కానీ పూర్తి సంతకాలు అయితే నేను పెట్టలేదు అని చెప్పేసి వాళ్ళు సిబిఐ చెప్పడం జరిగింది సరే ఆ రోజు ఎన్నికల్లో లబ్ధి పొందడం జరిగింది ఇది ఒక అంశం ఇక స్వయాన ముఖ్యమంత్రికి తోబుట్టు అయినటువంటి శ్రీమతి వైఎస్ షర్మిలా గారు చెప్పింది ఏంటి మాకు వైఎస్ కుటుంబానికి అంటే వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబానికి దశాబ్దాల నుంచి వైర్యం ఉంది మా చిన్నాన్నకి స్వర్గీయ శ్రీ వైఎస్ వివేకానందరెడ్డి గారికి అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ఎంపీగా నిలబడటం ఇష్టం లేదు అందుకని చెప్పేసి నన్ను ఎంపీగా నిలబడి మనని అడిగినాడు సో ఫస్ట్ నాకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా మా చిన్నాన్న పదే పదే అడుగుతున్నాడు కాబట్టి నేను ఎంపీగా పోటీ చేద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రపోజల్ పెడితే ఆయన ఒప్పుకోకుండా అవినాష్ రెడ్డిని పెట్టారు సో ఈ విషయం అంతా తెలిసి కుట్రపన్న చిన్నానని చంపేసినారని చెప్పేసి శర్మిలా గారు స్వయాని చెప్పారు సో ఇంత క్లియర్గా అవినాష్ రెడ్డి గారు ఎలా హత్య హత్య జరిగిన ప్రాంత ప్రదేశంలో ఎప్పుడున్నాడు ఎలా సాక్ష్యాన్ని చెరిపేశారు వాళ్ళు క్లియర్గా రాశారు రెండోది సునీత గారు చనిపోయినటువంటి వ్యక్తి కూతురు క్లియర్గా చెప్పడం జరిగింది సాక్షాత్తు ముఖ్యమంత్రి చెల్లెలు క్లియర్గా చెప్పడం జరిగింది వీళ్ళు ముగ్గురు ఎవరు వీళ్ళిద్దరు ఎవరు ఇంట్లో మనసులే కదా ఒకళ్ళేమో సొంతతో పుట్టు ఇంకొకళ్ళేమో చిన్న కూతురు నీ మనసులో మీకు వ్యతిరేకంగా చెప్తే ఈరోజు సాక్షులు ఏం చెప్తారు మీరు చేతులు వచ్చేసిన సిబిఐయా ఎటువంటి సాక్ష్యాలు సేకరించలేదా ఇచ్చిన వాంగ్మూలాలని అబద్ధాల అంటే నీ చెల్లెలు ఇచ్చిన వాంగ్మూలం అబద్ధమా అంటే నువ్వు సాక్షిలో రాసిన వాంగ్మూలం నిజమా నువ్వు సాక్షిలో నారాసుల రక్త చరిత్ర రాసింది నిజము సొంత చనిపోయినటువంటి వ్యక్తి కూతురు ఇచ్చింది వాంగ్మూలం తప్పు నీ సొంత ముఖ్యమంత్రి గారు సొంత చెల్లెలు ఇచ్చింది తప్పు మరి ఎవరిచ్చింది కరెక్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది నెల పదకొండు రోజులు ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది నెలల పదకొండు రోజులు సిట్టేసి నువ్వు తేల్చింది ఏంటి మరి ఆ రోజే మరి తేల్చొచ్చు కదా ఏ బీటెక్ రవ్వో ఏ ఆదినారాయణ రెడ్డి గారో లేకపోతే టీడీపీ లీడర్స్ చంపారని చెప్పేసి మరి నువ్వు ఎందుకు తేల్చలేపాను పోనీ తక్కువ టైం ఉంది నీ చేతిలో నెల రెండు నెల తొమ్మిది నెల పదకొండు రోజులు ఈ రోజు వాళ్ళ చేతులు ఎత్తేసారంట నువ్వు మరి నువ్వు నువ్వు ఎత్తేసింది ఏంటిది మరి నువ్వు ఎత్తేసింది ఏంటయ్యా ఏమెత్తేసావు ఆ రోజు నువ్వు సిబిఐ చేతులు ఎత్తేసావు నువ్వు తొమ్మిది నెలల పదకొండు రోజులు సిట్టేసి ఏమెత్తేసావు సమాధానం చెప్పాలి కదా మరి రాష్ట్ర ప్రజలకి నల్ల మనోహర్ రెడ్డిని పాటలో దీకేవారు లేరు నేను వస్తే ఏడ ఇబ్బంది అవుతుంది అని నన్ను రానియారు మీటింగ్లో నేను వస్తే బాధ నాకు అన్నిటి ఫేస్ చేయడం తెలుసు నేను కూడా రౌడీ చేసిన గుండె నల్ల మనోహర్ రెడ్డికి ఈ బ్యాక్గ్రౌండ్ నాకు రౌడీగా గుండా కూడా చేసేది హండ్రెడ్ పర్సెంట్ మనోహర్ రెడ్డి హంగుల ఆర్బాటాల మంచి జన సమీకరణ చేసినాడు కానీ వేదికను కూడా ఎక్కడ చెప్తా నేను అనుకున్నంతగా పార్టీ నుంచి నాకు సపోర్ట్ దొరకలేదు పార్టీ పరంగా కానీ పదవులు